ఎంపీ గారు ఆయనకు ఒకప్పుడు అడ్వకేట్ జనరల్ అని పదవులు ఇచ్చి కూర్చోబెట్టిన దమ్మాలు పడి శ్రీనివాస్ వీళ్ళందరూ ఏం భజన చేస్తున్నారా? అత్యంత ప్రతిభావంతులు, అత్యంత సమర్థవంతులు అని ఈయన నెత్తికెక్కించుకున్న వాళ్ళందరూ ఆయనకి ఏం చేశారు? ఆయన నెత్తికి ఆయన నెత్తి మీద కూర్చుంటే ఆయన వెంట్రుకలు పీకారు. ఆయనకి చేసిన హాని మామూలు హానా? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఒక అసమర్థుడనో కార్టూన్ క్యారెక్టర్నో చిత్రీకరించిన తెలుగుదేశం మరి మీ దగ్గర ఉన్న కార్టూన్ క్యారెక్టర్ల విషయం ఎందుకని విస్మరించింది? జగన్మోహన్ రెడ్డి ఆయన మూడో పెళ్లికి వెళ్ళాడు హరీష్ సాల్వే అని చెప్పేసి ఓ సోషల్ మీడియాలో హోరెత్తిపోశారు. తీరా మరి అదే హరీష్ సాల్వే ఎందుకు దిక్కయ్యాడు? ఇవన్నీ వ్యూహాత్మక ఎత్తుగడలు, వ్యూహాత్మక తప్పిదాలు కదా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ మనం అనుకున్నాం ఒడిదుడుకుల్లో ఇదొక భాగం. ఎందుకు ఇంత తెలుగుదేశం పార్టీ ఒడిదుడుకులకు లోనవుతుంది? 42 ఏళ్లలో ఇంత చరిత్ర ఉన్న ఏ పార్టీ అయినా కూడా సాఫీగా సజావుగా జరిగిపోయే ప్రయాణం, ఈ సంక్షోభాలు క్రైసిస్లు పదే పదే దానికి ఎందుకు తట్టుకుంటున్నాయంటే ఇదే కారణం. మీరన్న ఈ వైఫల్యాలు, ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరి యొక్క వైఫల్యాలు పార్టీ పైన, నాయకుడి పైన చూపే ప్రభావాల వల్లనే ఈ ఒడిదుడుకులు అనేది వస్తున్నాయి. సంక్షోభాలకి ఈ పార్టీ పదే పదే లోనవటానికి కూడా కారణం ఇదే. వీటన్నింటినీ కూడా తట్టుకునే శక్తి దానికి మరి ఆ ముహూర్త బలం అంటారా, అతని సంకల్ప బలం అంటారా, ఇక్కడ ఉన్న ప్రజాశీర్వాదం అంటారా? ఎన్టీఆర్ సంకల్ప బలం అంటారు. అదే నేను ముహూర్త బలం అంటే ఆయనదే కదా. ముహూర్తం ఆయనే పెట్టాడు, పేరు ఆయనే పెట్టాడు, జెండా ఆయనే అసలు గీసాడు అంటారు. సంకల్ప బలం, ప్రజలు కూడా ఈ పార్టీని ఏంటంటే అంత అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇన్నేళ్ళు మనగలిగింది. ఇప్పుడు ఎన్టీ రామారావుని మనం ఎలా చూస్తాం? ఒక రిఫార్మర్గా చూస్తాం. అతనన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో అన్ని చర్యలు తీసుకోలేదు. ఓ 5 ఏళ్ల పాటు ఉన్న జ్యోతి బసు ఏం చేశాడో 5 ఏళ్ళు ఈయన చేశాడు. అరే అతను అంటుకొని డిపార్ట్మెంట్ లేదు, చేపట్టని సంస్కరణ లేదు, అది ఎలా సాధ్యమో అర్థం కాల. ఆయనేం రాజకీయాలు అవపోసన పెట్టిన వ్యక్తి కాదు, దీనికి అసలు కొత్త. కానీ వరుస వరుసనే అన్ని రిఫార్మ్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే, ఆ రెవెన్యూలో కావచ్చు, కోఆపరేటివ్ సెక్టార్లో కావచ్చు, ఈ ఉమెన్ వెల్ఫేర్ కావచ్చు, అన్నీ మనం తీసుకున్నట్లయితే, ఈ సివిల్ సప్లైస్ కావచ్చు, ఆ 2 రూపాయల బియ్యము, ఈ హౌసింగ్, అద్భుతమైనటువంటి పీరియడ్లో అయినా ఓటమి చెందాడు ఎవరు? ఎన్టీ రామారావు 89లో. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అధికారం శాశ్వతం కాదు. ఏది సార్, డెమోక్రసీని విశ్వసించే వాళ్ళు, ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటంటే అధికారం శాస్త్రం కాదు, ఇది 5 ఏళ్ళే, మళ్ళీ అవకాశం వస్తే మంచి చేస్తే వస్తాం, లేకపోతే లేదు అనేది. అంతేగాని మేమే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలిస్తున్నట్టు మీరు ఔరంగజేబు, షాజహాన్ను, లేకపోతే అక్బర్ వారసులా? దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా ప్రభుత్వాలు ఎలా అనుకున్నా ఏమి జరిగిందో చూసాం. గతంలో కూడా ముఖ్యమంత్రులు 20 ఏళ్ళు ఉండాలా, 25 ఏళ్ళు ఉండాలా, 30 ఏళ్ళు ఉండాలా? రాబోయే 5 ఏళ్ళు మన మ్యాండేట్ ఏంటి? మనకి ఇచ్చిన మ్యాండేట్ అంతవరకే. మనం ఏ మేనిఫెస్టో ఇచ్చాం, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ మనం ఎలా గెలవాలి, దానికి తగ్గ మ్యాండేట్ ఏం రెడీ చేసుకోవాలి, అజెండా అని ఉంటే చాలు. అంతేగాని వీళ్ళ లైఫ్ ఏమో 5 ఏళ్ళు, వీళ్ళ ఆలోచనలేమో 50 ఏళ్ళు అధికారంలో ఉండాలని, ఉన్న పార్టీలను బతకకూడదని, అందరినీ లోపలేయాలని. వస్తుంటే సినిమా టీజర్ చూసా, క్లాస్ రూమ్లో ఒక టీచర్ అడుగుతాడు ఏమవుతావని ఆ హీరోని, వాడు లేచి సీఎం అంటాడు. అదేంట్రా నాయన నువ్వు సీఎం అవుతానంటావు ఏంట్రా అంటే, ఎలా అవుతావని అంటే అతను ఒకటే మాట్లాడతాడు, ఏమని, ఇయ్యాలా తొయ్యాలా లేపేయాలా, ఇయ్యాలా అంటే బటన్లు నొక్కటం, అంతే, తొయ్యాలా అంటే వేల మంది పార్టీ ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులను లోపల తొయ్యటమా, లేపేయడం అంటే అసలు చంపేయడమా, అంటే ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఇయ్యాలా తొయ్యాలా లేపేయాలా అంటే ఏం పోతుంది, ఎటు పోతున్నాం మనం? ఇది కాదు కదా. కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, వాళ్ళు కోరుకునేది అది. అభివృద్ధి పైన దృష్టి లేదు. ఇవాళ తెలంగాణలో 1,26,00,000 ఎకరాల్లో ఇత్తనాలు వేశారంట. ఇప్పుడు ఈ ఖరీఫ్లో ఇప్పుడు ఆల్రెడీ ఎంత వచ్చేసింది, సెప్టెంబర్ అయిపోతుంది. అదే ఆంధ్రాలో 58,00,000 ఎకరాల్లో వేశారంట అన్న